हाई अंडी, वेलकम टू स्पाइसी वंटलु। टुडे रेसिपी टमाटा पचड़ी। टमाटा निल्व पचड़ी एला तैयार चेयालो चूद्दाम। मुंदुगा दीनिकी ओक हाफ केजी वरकु टमाटालु तीसुकुन्नानु। वीटिनी शुभ्रंगा कड़िगि ओक क्लात् तोनी तुडुचुकोनी पेट्टुकुन्नानु। वाटर लेकुंडा क्लात् तोनी तुडिचि पेट्टानु। ఈ విధంగా వీలైనంత చిన్నగా టమాటాలను కట్ చేసుకోవాలి। స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక టమాటాలను వీటిని ఈ విధంగా ఆయిల్ లో ఉడికించుకోవాలి। ఈ విధంగా ఉడికాక చింతపండును వేసుకోవాలి। 1/2 కేజీ టమాటాలకు 100 గ్రాముల వరకు చింతపండు తీసుకొని దీంట్లో ఉన్న ఈనెలన్నీ తీసివేయాలి। తీసివేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వీటిని ఇందులో వేసుకోవాలి। దీని మొత్తం మెత్తగా ఉడికించుకోవాలి। ఇందులో ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి। నేను జీలకర్ర మెంతులను వేయించుకొని మిక్సీ పట్టాను। వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది। ఇది 50 గ్రాముల గ్లాస్, దీంతోని రెండు వేస్తున్నా। 100 గ్రామ్స్ కారం, 100 గ్రామ్స్ వేయాలి। ఉప్పు కూడా సేమ్ 100 గ్రామ్స్ వేసుకోవాలి। మీరు తినేంత దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు। దీన్ని ఒక 10 నిమిషాల పాటు సిమ్ లో ఉంచి మగ్గించుకోవాలి। ఇది ఈ విధంగా అయింది। దీన్ని మిక్సీ పట్టుకొన అవసరం లేదు। దీన్ని పూర్తిగా 1/2 అవర్ పాటు చల్లారనివ్వాలి। ఇప్పుడు పచ్చళ్ళలోకి తాలింపు వేసుకుందాం। అంతా ఒకేసారి తాలింపు వేసుకోవచ్చు, లేకపోతే దాన్ని ఒక ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకొని మీకు నచ్చినప్పుడు కూడా తాలింపు చేసుకోవచ్చు। నేను ఇప్పుడు అంతా తాలింపు చేస్తున్నా। నూనె 100 గ్రామ్స్ వేయాలి। ఒక స్పూన్ జీలకర్ర, శనగపప్పు ఒక స్పూన్, మినప్పప్పు ఒక స్పూన్, ఒక స్పూన్ ఆవాలు, వేసి వేగనివ్వాలి। కరివేపాకు
విధంగా పోపు వేగాక ఇందులో పోసుకోవాలి. టమాటా నిల్వ పచ్చడ రెడీ అయిపోయింది. దీనిని పూర్తిగా చల్లారాక ఒక గాజు గ్లాస్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ నిల్వ చేసుకుంటే 2-3 నెలల పాటు ఉంటుంది. టమాటాలు ఎప్పటికీ దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా 2 నెలలకు ఒకసారి చేసుకోవచ్చు. సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా కాకుండా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.